మాజీ మంత్రి కేటీఆర్ అహంకారంతోనే సిరిసిల్ల నియోజకవర్గంలో 70% బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్రెడ్డి ముస్తాబాద్ మీడియా సమావేశంలో అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కేకే మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. పార్టీలో పాతవారికి నూతనంగా వచ్చిన వారికి సముచిత న్యాయం జరుగుతుందని వెల్లడించారు. కేటీఆర్ పాలనలో నియోజకవర్గంలో ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా వంటివి అధికంగా జరిగాయని తెలిపారు. కేవలం కొంతమందికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారని, ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున గులాబీ నాయకులు కాంగ్రెస్లో చేరుతున్నారని వెల్లడించారు. పదవి పోయినప్పటికీ కేటీఆర్ అదే భ్రమలో మాట్లాడడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి వచ్చిన పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ, కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాల వారి పార్టీ, పేదలకు అండగా ఉండే పార్టీ, ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో అనేక మంది నాయకులను తీర్చిదిద్దిన పార్టీ, ఆ పార్టీ దేశానికి సేవ చేయాలని, దేశానికి సేవ చేసిన సేవలు కానివ్వండి, అలాగే ఈ రాష్ట్రాన్ని ఇవ్వడంలో కానివ్వండి, దాని పాత్ర ఎనలేనిది, మరవలేనిదని చెప్పి గ్రహించి వారందరూ కూడా పార్టీలోకి వచ్చినందుకు మరొక్కసారి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాత కొత్త అంటూ ఏం లేదు, అందరికి కూడా అన్ని రకాలుగా అన్నింటికీ అర్హులే. పాతవారికి ఇచ్చే స్థానాన్ని పాతవారికి తప్పకుండా పదిలంగా ఉంచుతూనే కొత్తవారిని పార్టీలో సముచిత స్థానాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కేటీఆర్ గారు ఇవాళ అధికారం కోల్పోయినప్పటికీ కూడా ఏ విధంగా అహంకారపూరితంగా మాట్లాడుతుండ్రు, ఇంకా నేను అధికారంలో ఉన్నానని చెప్పి ఒక దురహంకారంతో వారు మాట్లాడుతున్న తీరుకు నిరసనగా తెలంగాణ ప్రజలందరూ కూడా అసహించుకున్నప్పటికీ కూడా తన వైఖరిలో ఎలాంటి మార్పులు కూడా చూపకుండా ఇప్పటికీ అధికారంలో ఉందని చెప్పి మాట్లాడుతున్నారు.